న్యూస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. మాఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. దీంతో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు, కానీ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వర్మ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ అన్ని హైదరాబాద్ లోనే చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు శంషాబాద్, షాద్నగర్ రెండు ఫామ్ హౌస్ లపై కూడా దృష్టి పెట్టారు. సాయంత్రంలోగా ఆర్జీవీని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్దిపాడులో నమోదైన కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఏపీ పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ కోసం వారి ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. మాఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. దీంతో ఒంగోలు పోలీసులు అయితే హైదరాబాద్ కు వచ్చారు. వర్మ ఫోన్ అయితే ప్రజెంట్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వర్మ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ కూడా హైదరాబాద్ లో చూపిస్తుండటంతో అయితే ఈ శంషాబాద్, షాద్నగర్ రెండు ఫామ్ హౌస్ పోలీసులు దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే సాయంత్రంలోగా ఆర్జీవీని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆజీవి విచారణకు సంబంధించి ఇవాళ సాయంత్రంలోగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ప్రజెంట్ ఆయన గృహం దగ్గర పోలీసులు అయితే ఏపీ పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత చెప్పండి, అయితే ఆర్జీవి అయితే పరారీలో ఉన్నారు అంటున్నారు. ఆయన అడ్వకేట్ ఏమో ఇందాక అంత అవసరం లేదు, భయపడాల్సిన సమస్య లేదు అంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అసలు? ప్రస్తుతం అయితే మాత్రము రామ్ గోపాల్ వర్మ కోసము ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ రావడంతో అటు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు అనే ఆచూకీ సేకరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉన్నాము. తను డెన్లోనే ఉన్నట్లయితే కీలకంగా అందుతున్నటువంటి సమాచారం కేవలము అడ్వకేట్, అదేవిధంగా తన ప్రతినిధులతో బయటికి పంపించి సమాచారం అందజేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నిజంగా భయపడుతున్నారా, లేదంటే ఎందుకు పోలీసుల విచారణకి హాజరు కావడం లేదు అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అడ్వకేట్ ఇది చాలా చిన్న ఇష్యూ, దీనికి డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, డిజిటల్గా అటెండ్ అవుతామని చెప్తున్నారు. మరి వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం అయినప్పుడు కోర్టుకి ఎందుకు అప్రోచ్ అయ్యాడు, దాంతోపాటు తనకి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అన్న అనుమానంతోనే తను కోర్టుని ఆశ్రయించానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అందులో ఆ పిటిషన్తో పాటు ముందస్తుగా బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారు నన్ను అని చెప్పేసే ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారా అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రామ్ గోపాల వర్మ ఇంటి వద్ద అయితే మాత్రము వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. డెన్లో ఉండే అవకాశం ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇక్కడిక్కడే ఉన్నారు. ఆంధ్రాకి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా అడ్వకేట్ కొంతసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ తనేం పెద్ద నేరం ఏం చేయలేదు, మేము వారం రోజులు రెండు వారాలు గడువు అడిగాము, ఆ రెండు వారాల్లో ఎప్పుడైనా సరే మేము ఫిజికల్గా అటెండ్ అవ్వము, కేవలం డిజిటల్గా అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పుడు వారం రోజులు గడువు అయిపోయిన తర్వాత మాకు మరో రెండు వారాలు గడువు కావాలి, అప్పుడు అటెండ్ అవుతామని చెప్పినప్పుడు ఫిజికల్గానే అటెండ్ అవుతామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అడ్వకేట్ ఎందుకు మేము ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సినంత అవసరం లేదు, డిజిటల్గా అటెండ్ అవుతామని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఏం క్లారిటీ ఉందనేది అర్థం కావడం లేదు. మరోవైపు సెక్యూరిటీ కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉంది, లోపలికి ఎవరిని అలో చేయడం లేదు. మరోవైపు ఇక్కడికి ఉన్నటువంటి ఒకవేళ నిజంగా ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రము తనని ముందస్తుగా తమ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే తన సన్నిహితులకు కానీ ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసమే ఒక్కొక్కరుగా తన సన్నిహితులంతా కూడా ఇక్కడికి చేరుతున్నారా అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బయటికి అడ్వకేట్ వస్తున్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలుకి ఈ కేసుకి సంబంధించి ఏమని పిటిషన్లు దాఖలు చేశారు చెప్పండి సార్, అసలు ఏం పిటిషన్లు దాఖలు చేశారు?
ఒకటి యాంటిసిపేటరీ అయితే వేసుకున్నామండి ఈ కేసుకి సంబంధించింది, అది రేపు హీరింగ్కి వస్తుంది, వచ్చిన తర్వాత చూడాలి. ప్రస్తుతం అయితే మేము వాళ్ళు నోటీస్ ఏదైతే ఇచ్చారో దానికి రిప్లై కూడా పంపించాము. వాళ్ళు ఇంకా డిజిటల్ పోలీసింగ్ ఎలాగో ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి హైబ్రిడ్ మోడల్ని యూజ్ చేసుకోండి ఇన్వెస్టిగేషన్కి అని చెప్పేసి కోరున్నాము. వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు అనేది మేము కూడా వెయిట్ చేసి చూడాలి. అంటే మొదటిసారి మీరు 19వ తారీఖు అటెండ్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాము అని చెప్పారు ఫిజికల్గా, ఇప్పుడు ఎందుకు డిజిటల్గా మేము అటెండ్ అవుతాము? కన్ఫ్యూజన్, చాలా వరకు కన్ఫ్యూజన్ ఉన్నారు అందరూ. మేము టైం కావాలి అని అడిగాం, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మాకు ఇంకో నోటీస్ పంపించారు, 25న టైం ఇచ్చారు. ఇప్పుడు మా షెడ్యూల్స్కు మేము కూడా చూసుకోవాలి కాబట్టి మా షెడ్యూల్స్ ప్రకారము ఈరోజు కుదరట్లేదు కాబట్టి మేము వాళ్ళకి ఆన్సర్ చేసాం. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్, మీరు ఒకసారి మా నోటీస్ని రిప్లై నోటీస్ని చూస్తే మీరు ఒకసారి దాంట్లో క్లియర్ కట్గా మేము రాసాం. దాంట్లో ఏమని రాసామంటే ఇన్వెస్టిగేషన్స్కి మేము కోఆపరేట్ చేస్తాము, ఇదంతా హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ఆ సుప్రీంకోర్టుకి సంబంధించిన గైడ్లైన్స్ని కూడా మేము అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ మీకు ఏమైపోతుంది, మెన్షన్ చేసిన దాంట్లో సుప్రీంకోర్టు ఏమేమి చెప్పింది గైడ్లైన్స్ని కూడా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని వాళ్ళు ఏం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాము, అంటే డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంది, హైబ్రిడ్ సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా లీగల్ టీమ్ ఉంటుంది, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత చూద్దాం. ఎందుకు పిటిషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుంది అని, ఎందుకు పిటిషన్లో దాఖలు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుందని ఎందుకు పిటిషన్లో దాఖలు? ఒకటి పిటిషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా లేదని దట్స్ ఆల్ గ్రౌండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు జనరల్గా ఏమేం చేస్తారు ఏంటనేది ఇన్ కామన్గా ఉన్న దాంట్లో ఎవరిని ఎలా చేస్తారు ఏంటి అది మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇలాంటి క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది, ఇప్పుడు మీరే ఉన్నారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఇట్స్ వెరీ సింపుల్ అనుకోండి, ఆ పోస్ట్కి సంబంధించి మీరు పెట్టారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. రేపు పోలీసులు ఇప్పుడు ప్రయోగేటివ్గా వాళ్ళు ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయని ఆయనకున్న భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తప్పేం లేదు. ఒక్క విషయం, ఒక్కొక్కరు నన్ను క్వశ్చన్స్ అడగండి. పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే దేనికి వచ్చినట్టు, నోటీసెస్ పంపించిన తర్వాత ఎవరైనా 41A నోటీస్ కానీ లేకపోతే 35(3) నోటీస్ కానీ పంపించినప్పుడు పర్సన్ ప్రెజెన్స్ అవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి వారంట్ తీసుకోవాలి మేము కోఆపరేట్ చేయనప్పుడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఎందుకు పర్మిషన్ తీసుకున్నది అడగాలి కదా, అంటే కోఆపరేట్ చేయట్లేదని చెప్పాలి, మేము ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నాము, నోటీసెస్కి రిప్లై ఇచ్చాము, మేము టైం అడుగున్నాము, అలానే ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ పోలీసీని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పి మేము కొత్తగా చెప్తున్నాము, హైబ్రిడ్ సిస్టమ్ని తీసుకోమని చెప్తున్నాము, ఇంత మేమే ముందుకొచ్చి మేమే చెప్తున్నప్పుడు ఇంక అక్కడ నాన్ కోఆపరేషన్ అనేది లేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా అంటే అరెస్ట్ చేయాలని కూడా దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఇది అరెస్ట్ చేసేంత పెద్ద కేసు కాదు. పోలీస్ వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదండి, నేను వచ్చి అడిగితే కూడా. ముందస్తు బెయిల్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది అంటే యాంటిసిపేషన్ అంటారు, వాళ్ళకున్న యాంటిసిపేషన్ ని ముందుగానే జాగ్రత్త పడడం. సో ప్రతి వ్యక్తికి వాళ్ళకి సంబంధించిన జాగ్రత్త పడడంలో తప్పేం లేదు కాబట్టి మేము కూడా యాంటిసిపేషన్ గా ముందే దాని ప్రొసీజర్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేయడం అనేది జరిగింది. ఒకటి మీరందరూ ఒకటి గమనించిన విషయం ఏంటంటే ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇంకా వర్మ గారు ఇప్పుడు ఆల్రెడీ లీగల్గా మేము పంపించున్నాము, వాళ్ళు కూడా లీగల్గానే ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు ఇంకా తలదాచుకోవడము లేకపోతే తప్పించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు, ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మేము కావాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కావాలనుకున్నారనుకోండి డిజిటల్ అడిగాం కదా, దాని మరి డిజిటల్ ఎందుకు మా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి, ఇప్పటికిప్పుడు ఆయన అపీర్ అవుతారు డిజిటల్లో, ప్రాబ్లం ఏముంది? వెయిట్ నేను అదే అంటారా, డిజిటల్ మేము ఎందుకు అడిగాము, మీకు ఇమీడియట్లీ ఇప్పుడు కావాలంటే లెట్ ప్రొవైడ్ ద డిజిటల్ ఫెసిలిటీ ఉన్నప్పుడు యూస్ చేసుకోమని చెప్తున్నాం మేము కూడా. ఐ డోంట్ నో అండి, దట్స్ ఆల్. ఆయన మాకు తెలిసినంత వరకు ఆయన ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేశారా లేదా టెలిఫోన్, వెయిట్ ఒక నిమిషం అండి, నాకు టెలిఫోన్ ద్వారా నాకు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం ఏంటంటే ఆఫీస్ నుంచి ఇలా వచ్చారు పోలీస్ వాళ్ళు, మనం నిన్న పంపించిన తర్వాత కూడా వచ్చిన్నారంటే ఓకే నేను వస్తున్నాను వచ్చి మాట్లాడతాను అని చెప్పాను. నేను వర్మ గారితో మాట్లాడింది నిన్న కాక మొన్న మాట్లాడమండి, మాకు నోటీసెస్ వచ్చాయి ఇది ఇదని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం మేము ప్రిపేర్ ఒకటండి. ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఇమీడియట్ గా కన్వే చేయాల్సినంత నెసెసిటీ లేదు, నేను అదే మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మేము నోటీసెస్ పంపించిన తర్వాత ఒక లీగల్ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత మేము ఆన్సరబుల్ చేస్తున్నప్పుడు దెన్ వీ విల్ ఆన్సర్ కాదు, వాళ్ళు నెక్స్ట్ నోటీస్ పంపించినప్పుడు అప్పుడు మేము కన్వే చేస్తాం.
ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మాకు నోటీస్ ఇంకోటి రావాలి. మేము అడిగిన దాటికి వాళ్ళు ఆన్సర్ ఏం చేస్తారు, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారా చేయరా అంటే మినిస్టర్లకు ఎమ్మెల్యేకు ఎంపీలకే కాదు, ఈ భారతదేశంలో పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ అందరికీ న్యాయం చేస్తుంది, అందరికి ఒకేలాగా ఆర్టికల్ 14ని కంప్లీట్ చేస్తాం, ఆర్టికల్ 14ని పాటిస్తుందని మేము అనుకుంటున్నాము. సో చూద్దాం, వాళ్ళు మేము పంపించిన ప్రకారంగా మా నోటీస్లో మీరు మీడియాకి అందరికీ మేము ఇచ్చున్నాము, దాంట్లో మీరు ఒకసారి గోత్రూ చేస్తే సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్లో ఏమేమి చెప్పింది, మేమేమి హైబ్రిడ్ సిస్టమ్ అడిగాము. మీ అందరికీ ఇది కొత్తదే, హైబ్రిడ్ సిస్టమ్ ఏంటి కొత్తగా అనుకోవచ్చు, కానీ మీరు కూడా ప్రజలకు అందరికీ చెప్పండి హైబ్రిడ్ సిస్టమ్ అనేది కొంచెం ఉంటుంది. ఎప్పుడైతే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి కాబట్టి హీనియస్ క్రైమ్స్ లేని వాటిల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ అయిపోవాలనుకుంటే ఇటువంటి ఫెసిలిటీస్ని కూడా ఎంకరేజ్ చేయాలని మేము కోరుకున్నాము. వాళ్ళు ఇస్తారా లేదా అనేది వెయిట్ చేస్తుంది. అది తెలియదు అండి, నేను అదే అంటున్నా, మేము వర్చువల్ అడిగాము, వాళ్ళు ఇంకా ఆన్సర్ చేయకుండా నేను ఎలా ప్రిడిక్ట్ చేస్తాను? ఐఎమ్ నాట్ ఎ గాడ్. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంటంటే, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, డిజిటల్ అపీరెన్స్ మేము అడిగామని చెప్తున్నాం, మళ్ళీ మీరు అక్కడికి వస్తున్నారు. డిజిటల్ అపీరెన్స్ అంటే వర్చువల్గా, ఫిజికల్గా మేము కుదరదు, మాకు టైం కావాలి, ఫిజికల్గా అవ్వడానికి కూడా కొంచెం పాసిబిలిటీస్ లేవు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ మీకు అంత అర్జెన్సీ నెసెసిటీ ఉంది ఇంపార్టెంట్ అని అనుకుంటే డిజిటల్ అపీరెన్స్ తీసుకు, డిజిటల్ అపీరెన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు చేసేది డిజిటల్ అపీరెన్స్. అటువైపు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇటువైపు మా వ్యక్తి ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాం, ఇంతే ఉంటుంది. ఫిజికల్గా అయినా అదే జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగినట్టే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారంటే, ఇప్పుడు ఫిజికల్గా ఉంటే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? లేదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించే, అసలు థర్డ్ డిగ్రీ ఉపయోగించేది భారతదేశంలో ఎవరు కూడా చేయరు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. మీరు రీసెంట్గానే చూసారు, ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన ఈ రోజు కూడా పోరాడుతున్నారు. మరి ఎవరు కూడా పోలీసు వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఉపయోగించే రైట్స్ లేవు, అది అందరూ తెలుసుకోవాలి. ఎవరి ఫోన్? వెయిట్, ఒక్క నిమిషం. ఫోన్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వర్క్ ఉందని చెప్పాను నేను. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, బిజీగా ఉందని చెప్పేసి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మీరు ఎస్కేప్ అయినట్ట కాదుగా. ఇక్కడ మీరు లైవ్లో ఉన్నారు, మీకు ఇంపార్టెంట్ ఉంది కాబట్టి కాల్ కట్ చేసి మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని మీ పని మీరు చేసుకుంటారు. ఆయన కూడా అదే చేస్తున్నాడు, దాంట్లో ఎస్కేపింగ్ ఏముంది ఇక్కడ? అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా ఎస్కేప్ అయిపోయినట్టు మంచి, అంటే వాళ్ళకి ఏం పనులు ఉండవా, వాళ్ళ ఇంపార్టెంట్ వర్క్స్ ఏముండవా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత బిజీలో ఉంటారు, ఎవరు ఫోన్ చేస్తున్నారు? నేను తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు హాజరవుతానని ఏ విధంగా అడిగాడు? 11 గంటల వరకు నేను పోయి చేసుకొస్తానని ఎలా చెప్పాడు? తన షెడ్యూల్ అప్పటికప్పుడు అయినటువంటి కాదు కదా. కోయంబత్తూర్ వెళ్తాను అనుకునే వ్యక్తి ముందుగానే తెలిసి ఉంటుంది కదా, నేను పలానా రోజు కోయంబత్తూర్ వెళ్తానని చెప్పి మరి ఎందుకు ఇచ్చాడు సమయం 11 గంటలకల్లా హాజరవుతానని? వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఫస్ట్ నోటీస్ కి మేము రిప్లై అడిగింది టైం కావాలి అని. బాగా మీరు వినండి, టైం కావాలని అడిగిన దానికి టైం కావాలని అడిగారు. మీరు ఇచ్చిన టైం కూడా ఎగ్జాక్ట్ వినండి, 25th లేదు, వినండి వినండి. నో నో, మీరందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే ఫస్ట్ నోటీస్ లో వాళ్ళు 19th కి చెప్పారు, దానికి మేము ఇచ్చిన నోటీస్కి వాళ్ళు సెకండ్ నోటీస్ పంపించారు, అందులో 25th డేట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన నోటీస్కి మేము రిప్లై ఇచ్చాము, ఇది క్లియర్. మీరు కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కూడా కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే సెకండ్ నోటీస్ ఏదైతే ఇచ్చారో 25th మాకు అపీర్ అవ్వమని వాళ్ళు దాంట్లో రాశారు. దానికి గాను మేము నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక నోటీస్కి రిప్లై ఇచ్చాము. ఆ 24th డేట్లో మేము ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము, వాట్సాప్లో ఈరోజు మార్నింగ్ కూడా నోటీసెస్ అందుకే పంపించాము. ఓకే, మాకు తెలిసినంత వరకు పోలీస్ వాళ్ళు ఇల్లీగల్గా అంతగా చేయరు, ఇలాంటిది పెద్ద కేసెస్ కాదు కాబట్టి. ఒకవేళ వాళ్ళకి ఒత్తిళ్ళు ఉన్నాయని ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీకి, ఒకవేళ వీళ్ళు రూల్ ఆఫ్ లా పాటించలేదు అంటే డెఫినెట్గా మేము కూడా అది రిసార్ట్ తీసుకుంటాం, అందులో నో డౌట్. ఈ కేసెస్లో తెలంగాణ పోలీస్ ఇంటర్వెన్షన్ ఉండదు, మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఒకవేళ చెయ్యాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, ఆ పెద్ద ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే ఎవరిని వాళ్ళు చేసే అవకాశాలు అయితే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోలీస్ వాళ్ళు రావాలంటే వాళ్ళకు ఒక పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ ఇష్యూ చేసిన పాస్పోర్ట్ని తీసుకెళ్లి లోకల్ వాళ్ళకి ఇచ్చి వారంటీని ఇవ్వి, చాలా తతంగం ఉంది, అదంత ఈజీ కాదు. కాకపోతే మీరు అందరూ తెలిసిందంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఏ స్టేట్లో కూడా జనాలు ఉంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది ఇల్లీగల్. అలా తీసుకెళ్లే దాని మీద క్రైమ్ అనేది జరుగుతుంది, కానీ వాళ్ళెవరు ఆ క్రైమ్ని కట్టలేదు కాబట్టి ఇప్పుడు దాకా అలాంటి ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. ఇప్పుడు విఐపీ స్టేటస్లో ఉన్న వర్మ గారు లీగల్ రిసార్ట్స్ అయితే ఆయనకు ఉంటాయి, ఆయనకు లీగల్ ఒపీనియన్స్ ఉంటాయి, అంత ఈజీగా ఆయన మీద అయితే చేయలేరు. కాకపోతే మరి వాళ్ళు ఎందుకు వచ్చారు పోలీస్ వాళ్ళు అయితే ఆన్సర్ చేయలేదు. మేబీ ఒక పని చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మిత్రులకు అందరికీ, పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందర మైక్ పెట్టండి, సార్ మీరు ఎందుకు వచ్చారని అడగండి, వాళ్ళు ఏమైనా ఆన్సర్ దర్శపటే నేను అంటున్నాను. వాళ్ళు వస్తే కదా మీరు మీ మైక్ పెట్టి అడగండి, దెన్ అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు నేను అడిగాను. అవునండి, హౌ కమ్ నోటీస్ కి ఆన్సర్ ఇస్తే అప్స్టాండింగ్ అంటారా? వాళ్ళెవరండి యాక్సెప్ట్ చేయకపోవడానికి? ఒకటి, వాళ్ళకు ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు, మాకున్న రూల్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. అంటే వాళ్ళ ప్రయారిటీ పవర్ అంటే ఇష్టం వచ్చినట్టు పోలీసులు చేసేస్తారా?
అంటే రీప్లేలో దాన్ని కన్సిడరేషన్ తీసుకోరా. వాళ్ళు నోటీస్కి మేమెంత హానర్ చేస్తున్నామో ఒక వ్యక్తి నోటీస్కి రిప్లై ఇచ్చిందని కూడా అంతే హానర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఈక్వాలిటీ ఆఫ్ లా. లాని ఫాలో అయ్యే లా బైండింగ్ సిటిజన్ అయినప్పుడు రూల్ ఆఫ్ లాని వాళ్ళు పాటించాలి, మేము కూడా పాటించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం కూర్చున్నామంటే డెఫినెట్గా మేము కూడా కోర్టుకి వెళ్తాం. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంది, రూల్ ఆఫ్ లాని పాటించకపోతే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. డౌటే లేదు అందులో. అది రాలేదండి, నేను అదే అంటున్నాను. రావాలి దేనికోసం? ఒకటి ఒకటి ఒక విషయం వాళ్ళు అఫీషియల్ కెపాసిటీలో వచ్చారు. వాళ్ళు ఒకవేళ రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఇల్లీగల్గా ఏదైనా చేసి ఉంటే కదా డెఫినెట్గా మేము రిసార్ట్ తీసుకునే వాళ్ళము. అలాంటి ఇన్ కేస్ వాళ్ళు ఇల్లీగల్గా చేస్తే మాత్రం మేము కూడా తీసుకుంటాం. కానీ వాళ్ళు అలాంటివి చేయలేదు. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు వచ్చారు, అపీర్ అయ్యారు. సో దట్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో తెలియదు. వచ్చేసరికి ఒక నిమిషం, ఐటీ కేసెస్లో ఇంపాక్ట్ అంత హీనియస్ క్రైమ్స్ కాదు ఇవి, ఇవన్నీ ఐటీ కేసెస్. అందులో ఎవరు పోస్ట్ పెట్టారు ఏంటి అవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఎవ్రీ టైం మీరు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే మీరు అందరూ మీడియాలో ఉన్నారు కాబట్టి. సోషల్ మీడియాలో మహా అంటే ఏముంటుంది, పనిష్మెంట్ ఒకవేళ పడినా దీంట్లో లెస్ దెన్ 3 ఇయర్స్ ఉన్న అఫెన్సెస్. ఒకవేళ నిజంగా మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకున్నాం అనుకోండి, సో ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాల్సిన అంశము. ఇన్వెస్టిగేషన్ జరగకుండా అయిందా లేదా అని నేను కన్క్లూడ్ చేయలేను, వాళ్ళు కన్క్లూడ్ చేయలేరు. ఓన్లీ కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు, నోటీస్ వచ్చింది, నోటీస్కి ఆన్సర్ చేస్తున్నాము. ఐ టెల్ యూ వన్ థింగ్, మేము ఒక ఫెసిలిటీ ఉంది, ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి అని మేము చెప్తున్నాం. మీరందరికి మీడియా వాళ్ళకు చెప్తాం, డిజిటల్ పోలీసింగ్ .gov.in అనేది ఒకటి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఫెసిలిటీస్ని బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ మనకు కల్పించాయి, బిఎస్ఏ కూడా కల్పించింది. దాన్ని మీకు త్వరతగతన ఇన్వెస్టిగేషన్ కావాలి అని కోరుకుంటే ఒకవేళ ఇమీడియట్గా షెడ్యూల్ కారణంగా మేమేం అడుగుతున్నామంటే డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా యూజ్ చేసుకోండి అని చెప్తున్నాం. వాళ్ళు యూజ్ చేసుకుంటారా లేదా, డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఇమీడియట్లీ అవుతుంది కదా. ఇప్పుడు మేము వాళ్ళు ఒకవేళ కన్వే చేశారనుకోండి, డిజిటల్లో మహా అంటే ఏముంటుంది, ఫోన్లో యాప్ ఉందా లేదా, యాప్ని ఓపెన్ చేసామా లేదా, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, అప్పుడు అవుతారు. స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ డిజిటల్ అటెండ్ అవ్వమంటే క్లియర్ కట్గా మీకు చెప్పాను, మొబైల్ స్విచ్ ఆఫ్, మొబైల్ ఆన్, మొబైల్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ హర్ షెడ్యూల్. ఇప్పుడు సారీ ఆయన షెడ్యూల్, హీ షెడ్యూల్, హీ మేబీ ఏ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్, ఆ టైంలో మొబైల్ యూస్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా కాంటాక్ట్ అవ్వాలి, స్విచ్ ఆఫ్ ఉందనుకో, వీ హ్యావ్ టు వెయిట్. వాళ్ళు ఎలా వెయిట్ చేయాలి, మేము కూడా వెయిట్ చేస్తాం, మేము టైం అడుగుతాము. మరోవైపు డెన్లోనే ఉన్నారు రామ్ గోపాల్ వర్మ, కేవలం మీ నుంచే సమాచారాన్ని బయటికి పంపిస్తున్నారు, పోలీసులకు ఏం చెప్పాలో అది మొత్తం కూడా మీ నుంచి వివరిస్తారు. నాకు తెలిసి మీడియా వాళ్ళందరూ ఉన్నారు, మార్నింగ్ మీ ముందరే నేను బయట నుంచి వచ్చాను, నాకు ఇక్కడ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, సార్ ఇది పరిస్థితి, నైట్ నోటీసెస్ అన్ని పంపించి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా వచ్చున్నారు, ఇలా జరుగుతుంటే వెయిట్ చేయండి, ఒక 10 మినిట్స్ నేను వస్తున్నాను, వచ్చి మాట్లాడతానని చెప్పాను. వచ్చాను, పోలీసు వాళ్ళని మాట్లాడాను, వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేనేం చేస్తాను చెప్పాను, అంటే 10 మినిట్స్ నేను వస్తానంటే ఇక్కడ ఉన్నట్టే కదా. ఎవరు ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చిందండి, ఇక్కడ ఇష్యూ ఉంది అని చెప్తాను. పోలీసు వాళ్ళు వచ్చారు అంటే అది వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆఫీస్ బాయ్సో లేకపోతే డ్రైవర్లో లేకపోతే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడలేరు కదా. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది కాబట్టి నేను వెయిట్ చేయండి, నేను వస్తున్నాను, 10 మినిట్స్ వస్తానని చెప్పాను. వచ్చాను, పోలీసు వాళ్ళని అడిగాను ఏం సార్ అని చెప్పేసి, వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు, మాకేం రాలేదు అన్నట్టు చెప్పారు. నేను SDPOకి పంపించాను, SPకి పంపించాను, ఆ కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పంపించాను, ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే SHO ఉన్నారో ఆయనకి పంపించాము. అందరికీ మేము వాట్సాప్ చేస్తున్నాం మార్నింగ్, వాళ్ళకి వచ్చింటాయి వాట్సాప్లో, వాళ్ళు రిప్లై మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. నేను SDPOకి కాల్ చేశాను, కాల్ చేసి ఆయనకు చెప్పాను, నేను సార్ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది అంటే ఓకే మేము పర్స్యూ చేసి నేను ఆన్సర్ చేస్తానని చెప్పారు ఆయన టెలిఫోన్లో. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చేయాలి అంటే నోటీస్ ఇవ్వాలి మాకు మళ్ళీ, ఎందుకంటే ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత మేము దానికి రిప్లై ఇచ్చాము. ఆ రిప్లైకి హానర్గా వాళ్ళు మళ్ళీ ఈ నోటీస్లో డిమాండ్ వాళ్ళు కూడా రాయాలి కదా, రిప్లై మాకు చెప్పాలి కదా, మేము మీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నామనో, మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నామనో, లేదనో అవునో ఏదో చెప్పాలి. చెప్పిన తర్వాత నెక్స్ట్ మేము ఏం స్టెప్ తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఎనీ డౌట్? అంటే చూస్తున్నాం కదా ఆర్జీవీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ కూడా ఇక్కడికి సంబంధించి పోలీసులు వచ్చారు, మేము 2 వారాలు టైం అడిగాము, ఎక్కడ కూడా మేము ఫిజికల్గా అటెండ్ అవుతామా లేకపోతే డిజిటల్ అటెండ్ అవుతామా అనేది ఎక్కడ చెప్పడం లేదు, మాకు టైం ఉంది కాబట్టి ఆ టైం పీరియడ్లోపు మేము నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతం అయితే ఆర్జీవీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది, తన షెడ్యూల్ బిజీగా ఉండడం వల్లనే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది అని చెప్తున్నారు. అయితే ఆర్జీవీ డెన్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజంగా ఆర్జీవీ ఇక్కడ ఉంటే మాత్రము పోలీసులు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి అదుపులోకి తీసుకుంటారు అని కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అరెస్ట్ కానీ చేస్తే ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేస్తాము, ఈ కేసు చాలా చిన్నది అని తన తరపున ఉన్నటువంటి అడ్వకేట్ చెప్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్లు, తనకి ఏదైతే డిజిటల్ ఫ్లాట్
ప్లాట్ఫామ్స్ ఉన్నాయో సోషల్ మీడియా అంతా కూడా అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పేసి కీలకంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆర్జీవీని ఎక్కడున్నాడు ఏంటి అనేది సాయంత్రంలో పోలీసులు ఖచ్చితంగా కూడా కనుగొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే 2 వారాల గడువు అడిగి అటు లేఖని పంపించారో లేకపట్లయితే పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు. ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు అంటే కేవలం చిన్నదిగానే చూడొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అని చెప్పేసి ఎందుకు పిటిషన్లో దాఖలు చేశారు అని చెప్తే థర్డ్ డిగ్రీ అనేది ప్రయోగిస్తారేమో అని చెప్పేసి మేము అందులో మెన్షన్ చేశాము. దాంతోపాటు ముందస్తు బెయిల్ని కూడా కోరాము అని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఆర్జీవీ ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రము ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. చుట్టూ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ప్లేస్లో పోలీసులు లేరు అని అంటే ఖచ్చితంగా ఆర్జీవీ ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు సేకరించడానికి వాళ్ళకి అందినటువంటి కీలక సమాచారం ప్రకారము అటు సినీ నటులకి సంబంధించి కానీ లేకపోతే ఆర్జీవీ సన్నిహితులకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఉండి ఉంటారు అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం ప్రకారము శంషాబాద్ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గెస్ట్ ఫామ్ హౌస్లకి పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరోవైపు పై అధికారుల నుంచి కీలక సమాచారం అందిన తర్వాతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఆర్జీవీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు మేము డిజిటల్కి సంబంధించి ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉందో వాటినే ఉపయోగించుకుంటాము. ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ని అనుమతించినట్లయితే ఈ రోజే మేము అటెండ్ అవుతాము అని చెప్పేసి వాళ్ళు అడ్వకేట్ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చిన్న కేసే అని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఈ వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ టైంలో సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి వ్యూహం సినిమా కావచ్చు, అదేవిధంగా కొన్ని సెన్సేషనల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోలీసులు అయితే మాత్రము చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరి మీద ఈ పిటి ఏదైతే కంప్లైంట్స్ రావడము, కేసులు నమోదు చేయడం, వాళ్ళని విచారణకి పిలవడం ఇదంతా కూడా తరచూ జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఆర్జీవీనైనా ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా లేదు అని అంటే మరోసారి నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాలి. అసలు ఆర్జీవీ ఎందుకు ఫోన్ ఉదయం నుంచి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. అంటే అడ్వకేట్ చెప్పేది ఏంటి అంటే బిజీ షెడ్యూల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా గంట, 2 గంటలు లేదంటే 4 గంటలు, దాదాపు 12 గంటలకి పైగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికి కాంటాక్ట్ అవ్వలేదు, అడ్వకేట్కి కూడా కాంటాక్ట్ అవ్వలేదు అని అయితే చెప్తున్నారు ప్రస్తుతం. సుజాత, అడ్వకేట్ అన్నట్లయితే వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళు వర్చువల్గా మేము ప్రజెంట్ అవుతాము అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు డైరెక్ట్గా వచ్చి తన ఇంటి దగ్గర కాపుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రజెంట్ ఆ పోలీసులు ఎటువైపు వెళ్ళారు, అసలు ఏంటి, వాళ్ళకి రిప్లై ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా? మ్యాక్స్ అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడానికే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇవ్వాలన్నా, ఇటు రాంగోపాల వర్మ వాళ్ళ వైపు నుంచి రిప్లై ఇవ్వాలన్నా, పోలీసులు రిప్లై ఇవ్వాలన్నా వాట్సాప్ ఉంది. వాట్సాప్ రూపంలో ఒకరికి ఒకరు రిప్లై ఇస్తే సరిపోతుంది. నోటీసులు ఏవైనా సరే రీసెంట్గా చూస్తే వాట్సాప్లో కూడా ప్లాట్ఫామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒంగోలు నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 8 మంది పోలీసులు, 2 ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ వచ్చి ఉదయాన్నే ఇక్కడ ఇంటి ముందు ఉన్నారు అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికే వచ్చినట్లయితే మాత్రం అందుతున్న సమాచారము. రామ్ గోపాల్ వర్మ ఎక్కడో ఉన్నట్లుగా తను ట్విట్టర్లో తను ఎక్స్లో కావచ్చు ప్రతి సోషల్ మీడియా వేదికలో పోస్ట్ పెడుతున్నాయి. కానీ సోషల్ మీడియా హ్యాండిలింగ్ చేసేది మాత్రము ఇక్కడే యాక్టివ్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే తనకి సంబంధించినటువంటి పోస్టులు హైదరాబాద్ వేదికగానే ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఉంటే డెన్లో అయినా ఉండాలి. ఎందుకంటే ఉదయం ఇక్కడ పోలీసులు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళలేదు, అందరూ బయటనే వెయిట్ చేశారు. అసలు లోపల ఎవరు ఉన్నారు ఏంటి అనేది పై ఆఫీసర్స్ నుంచి ఆదేశాలు వస్తేనే పోలీసులు లోపలికి వెళ్తామని చెప్పారు. ఎలాంటి ఆదేశాలు లోపలికి వెళ్ళేవి రాకపోవడంతోనే పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఫిలిం నగర్కి సంబంధించినటువంటి ఏదైతే తన ఇంట్లో పాటు తన సిస్టర్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కూడా పోలీసులు వెళ్ళారు. అక్కడ రామ్ గోపాల్ వర్మ లేరు. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నట్లుగా కీలక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళారు. వర్మనైతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేసి తీరుతాము అని చెప్పేసి పోలీసుల వర్షన్ వినిపిస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం లీగల్గా ఫైట్ చేస్తామని అడ్వకేట్ చెప్తున్నారు. కాబట్టి ఎందుకు పోలీసుల్ని లోపలికి ఎలో చేయలేదు, పోలీసులు లోపలికి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ ఉన్నాడా లేదా అనేది కూడా చూడకుండా బయట నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. నిజానికి నోటీసులు అనేది వాట్సాప్లో పంపించినా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు డిజిటల్ని ఉపయోగించుకుంటున్నాము, డిజిటల్ అరెస్ట్ ఉంది, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్గా వర్చువల్గా ఏమి అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి అంటే డిజిటల్గా ఎప్పుడైతే ఇంట్రాగేషన్ విచారిస్తారో, ఈ విచారి
విచారించే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి నోటీసులు కూడా అలా డిజిటల్ గా పంపించే అవకాశం ఉన్నా కూడా పోలీసులు ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అందుకే వచ్చుంటారు అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శంషాబాద్ కి సంబంధించినటువంటి 2-3 ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆ ఫామ్ హౌస్ లోనే ఎక్కడో ఒక చోట అయితే ఉన్నారు. చెన్నైకి సంబంధించినటువంటి కోయంబత్తూర్ కానీ లేకపోతే మరెక్కడ రామ్ గోపాల్ వర్మ లేరు, హైదరాబాద్ లోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి డెన్ కి అందరూ వచ్చి వెళ్తూనే ఉన్నారు. అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంతవరకు ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా వాళ్ళ బంధువులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తనకి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఆ సన్నిహితులకి అరెస్ట్ కి సంబంధించినటువంటి వివరాలను ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్రొసీజర్ ఆల్రెడీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే నిజానికి రామ్ గోపాల్ వర్మని కానీ అరెస్ట్ చేస్తే మరికొంతమంది దీనికి సంబంధించి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఈ చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, లేకపోతే అదేవిధంగా అనేక మంది గురించి సోషల్ మీడియాలో వైసీపీ హయాంలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా బయటికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అడ్వకేట్ ఇది చాలా చిన్న ఇష్యూ, దీనికి కేవలం నోటీసులు ఇస్తే సరిపోతుంది, ఇంత పోలీసులు ఇక్కడికి వచ్చి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తే రిప్లై ఇస్తే సరిపోతుంది అని అంటున్నారు. వీళ్ళు అడిగినటువంటి 2 వారాల గడువు ఏదైతే ఉందో ఆ గడువుకి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయడానికే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 టీములుగా వచ్చారు, 2 వాహనాల్లో వేరువేరు, ఒకరేమో అరెస్ట్ చేయాలి అనని రంగాన్ని సిద్ధం చేస్తున్నారు, మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు మొత్తము అన్ని ప్రాంతాలలో తనకి సంబంధించిన అన్ని ప్రాంతాలలోనూ వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే శంషాబాద్, షాద్ నగర్ లోని 2 ఫామ్ హౌజులపై కూడా దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. సాయంత్రంలోగా రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పటికీ తనకి సంబంధించినటువంటి ఏవైతే సిగ్నల్స్ కావచ్చు వాటన్నిటి ఎవరెవరితో అప్రోచ్ అవుతున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అంటే తన పిఏ సహాయంతో ఎవరితో మాట్లాడుతున్నాడా, ఎవరికి టచ్ లో వచ్చారనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి అడ్వకేట్ వచ్చి మాట్లాడుతున్నారు అంటే తన తరపు నుంచి అటు రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి పిఏ కానీ లేకపోతే రామ్ గోపాల్ వర్మ చెప్పాలనుకున్నటువంటి విషయాలు కానీ ఏదో ఒకటి అడ్వకేట్ ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి 2 కోణాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా లేదు అంటే కేవలము నోటీసులు ఇచ్చి మరొకసారి విచారణకి పిలుస్తారా అనేది ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ప్రసూనా. థ్యాంక్ యూ సుజాత.